जिला भारतीय जनता पार्टी नायक भारतीय जनता पार्टी नायक वालू प्रभुत् केसीआर गारिनी पद्धति निजंगा चाला दुर्मार्गम मुख्यंगा भारतीय जनता पार्टी तेलंगाणा राष्ट्रानिकि संबंधिंचिनटुवंटि इंचार्ज तरुण चुग् गानी राष्ट्र भारतीय जनता पार्टी अध्यक्षुडु बंडि संजय गानी निस्सुक्कुगा दुर्मार्गंगा वाळ्ळु मात्लाडुतुन्नटुवंटि तीरु सभ्य समाजं हर्षिंचेटट्टुगा लेदु కాబట్టి వాళ్ళు వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసిందట వెనకటికి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసింది అన్నట్టుగా తరుణ్ చుగ్ అనేటోడు సొంత రాష్ట్రంలో ఏం చేయలేనుడు ఏం సాధయానుడు తెలంగాణకు వచ్చి ఏదో పొరుస్తావని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు. అదేవిధంగా బండి సంజయ్ అనేటోడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్ సొంత పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా నిధులు తీసుకొచ్చుడు చాతయ్యనటువంటి బండి సంజయ్ వాళ్ళ రాష్ట్రం గురించి మా ప్రభుత్వము మా పరిపాలన మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా సిగ్గుచేట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను హెచ్చరిస్తా ఉన్న ఇద్దరిని రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మీ పార్టీ ఆఫీస్ కాడ పెట్టిరు కేసీఆర్ గారికి సంబంధించి ఒక డిజిటల్ బోర్డు పెట్టిరు తక్షణమే దాన్ని తీసేయాలి. ఇవాళ కొన్ని పేపర్లలో కూడా రిపోర్ట్ అయింది సాలు ద్వారా సెలవు ద్వారా అని చెప్పి మీరు పెట్టినటువంటి ఆ డిజిటల్ బోర్డు ఇమీడియట్ తీసేయాలి. తీయకపోయినట్లయితే నేను రేపే తెలంగాణ భవన్ కాడ బాయ్ బాయ్ మోడీ అని చెప్పి నరేంద్ర మోడీది డిజిటల్ బోర్డు పెట్టి దానికి చెప్పులు దండేస్తా. నేను ఇవాళ లాన్ రికార్డు చెప్తా ఉన్నా. మీకు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీరు ఏదో అనుకుంటున్నారు ఎగిరెగిరి పడుతున్నారు బిడ్డ. ఇమీడియట్ గా డిజిటల్ బోర్డు తీసేయాలి. తీసేయకపోయినట్టయితే ఖచ్చితంగా మేము కూడా మా పార్టీ ఆఫీస్ కాడ నరేంద్ర మోడీని పెడతాం. పార్టీ ఆఫీస్ కానే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా పెడతాం. మేము బండారం బయట పెడతాం. ఒక హద్దు పద్ధతి లేకుండా ఒక పద్ధతి లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి మీరు మీ పద్ధతులు ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు దేశం ఆర్థికంగా చితికిపోతూ ఉంటే రోజు రోజుకు దేశాన్ని బతికించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టడం మీద శ్రద్ధ పెట్టింది. ఇవాళ దేశంలో జీడిపి తగ్గిపోతుంది, నిరుద్యోగిత రేటు పెరిగిపోతుంది, డాలర్తోని రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ రికార్డు 78 రూపాయలు అయింది, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సిగ్గు లేకుండా మీ 8 సంవత్సరాల పరిపాలన పుణ్యమా అని చెప్పి దిగుమతులు భారతదేశం పెరిగినాయి. పప్పుల రూపంలో కానీ వంట నూనెల రూపంలో కానీ ఇతరత్ర సుగంధ ద్రవ్యాల రూపంలో కానీ విపరీతంగా పెరిగినాయి దిగుమతులు. ఇండిజినియస్ గా ప్రొడక్షన్ చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ చేయకుండా ఇక్కడ పంటల ఉత్పత్తి జరగకుండా విదేశాలకు తత్తులుగా మారి అన్ని పప్పు దినుసులు కానీ వంట నూనెలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ నరేంద్ర మోడీ బినామీ అయినటువంటి అదానీ రూపంలో ఇవాళ దిగుమతులు అయితే ఉన్నాయి భారతదేశానికి. అదానీల అంబానీల ఆస్తులు పెంచుకుంటూ దేశంలోని సామాన్య ప్రజల జీవన కనీస ప్రమాణ స్థాయిని కూడా పడగొడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి మీ తీరు వాళ్ళ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టుగా మారిపోయినటువంటి మీ పరిపాలన మీ పద్ధతి ఏం జరుగుతుంది మహారాష్ట్రలో ఇవాళ జనం చూస్తలేరా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో అనేక సమస్యలు ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా వాటి మీద పట్టింపు లేదు, వాటి మీద శ్రద్ధ లేదు. మహారాష్ట్రలో గవర్నమెంట్ వరగొడదామని సిగ్గు లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే రాత్రి సమావేశం జరిగిందని ఇవాళ పేపర్లలో వచ్చింది. వడోదరలో అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే వీళ్ళ శివసేనను చీల్చి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో చాలా బిజీ ఉంది బీజేపీ. మొన్నటికి మొన్న కర్ణాటకలో పడగొట్టారు, మధ్యప్రదేశ్ లో పడగొట్టిరు, రాజస్థాన్ లో పడగొట్టే ప్రయత్నం చేశారు, గతంలో గోవాలో పడగొట్టిరు, మణిపూర్ లో పడగొట్టిరు. అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టడంలో బిజీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని నిలబెట్టడంలో భారతదేశానికి సంబంధించి మంచి నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేయడంలో
ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. ఇవల్ల మీ విదేశీ పర్యటనలన్నీ మీ దోస్త్ అదాని కోసమే. శ్రీలంకలో ఇతర దేశాల్లో మీ పర్యటన వల్ల అక్కడ మీ మిత్రుడు అదాని ఎట్లా లాభం పొందిండు. ఇవల్ల వస్తా ఉన్నాయి పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాడి ఆ కుటుంబం ఏడు తరాలు కష్టపడితే వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అదేవిధంగా బిర్లా కుటుంబం 6 తరాలు కష్టపడితే వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అంబాని కుటుంబం 2 తరాలు కష్టపడితే వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. అదాని కుటుంబం 1వ తరం 2014 ముందు ఆయన ఆస్తులు ఎంత, ఇవాళ 8 ఏళ్ల కాలంలో ఆయన ఆస్తులు ఎంత. ప్రపంచ కుబేరుల్లో ఒకటిగా ఇవాళ టాప్ 10లో మరి ఎట్ల స్థానం వచ్చింది అదానికి. ఇవాళ దేశంలోని సంపదనంతా అదానికి దోచిపెడుతున్నటువంటి తీరు దేశ ప్రయాణికం చూస్తూ ఉంది. అటువంటి మీరు ఇవాళ ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం అంటే సిగ్గుచేటు. కౌంట్ డౌన్ మార్క్ స్టార్ట్ కావడం కాదు, కౌంట్ డౌన్ మీకు స్టార్ట్ అయింది. ఇవాళ భారతదేశంలో ఈ 8 ఏళ్ల కాలంలో మొదటిసారిగా ట్విట్టర్లో ట్రెండింగ్ బై బై మోడీ అని, స్టెప్ డౌన్ మోడీ అని, మోడీ మస్ట్ రిజైన్ అని లక్షల్లో ట్వీట్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్ అవుతా ఉంది. ఎందుకు అవుతా ఉంది, కారణం ఉంది. ఇవాళ దేశ ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, దేశ ప్రజానీకం చూస్తున్నటువంటి ఈ దుర్మార్గ పరిస్థితులు కానీ, వీటన్నిటి ఫలితంగా ఇవాళ 8 ఏళ్ల నీ పరిపాలన నీ పనితీరు వాళ్ళకి అర్థమైపోయి నువ్వు మారవుగాక మారవని చెప్పి ఇవాళ ఈ దేశంలో యువత అంతా నువ్వు వెంటనే దిగిపోవాలని చెప్పి నీ కౌంట్ డౌన్ ప్రారంభించారు. నువ్వు దిగిపోయే ఖాయం ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి నూకలు జల్లుడు ఖాయం. నీకు టైం దగ్గర పడ్డది. గతంలో 13 మంది ప్రధానమంత్రులు భారతదేశంలో, వాళ్ళంతా కలిసి చేసిన అప్పు ఒక కుప్ప అయితే ఈ 8 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ చేసినటువంటి అప్పు ఆ కుప్పను దాటిపోయింది. వాళ్ళు దేశం గమనిస్తూ ఉంది. 20 సంవత్సరాల తర్వాత జరిగే ఈ సమావేశాలు హైదరాబాద్లో, ఈ సమావేశాల అనంతరం నిర్మించేటువంటి సభకు విజయ సంకల్ప సభ. అంటే విజయ సంకల్ప సభ అంటే అధర్మం పైన ధర్మం విజయాన్ని సేకూర్చేదానికి, ఈ యుద్ధంలో అరాచక పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలన మీద జరిగేటువంటి ఈ రాజకీయ యుద్ధంలో తెలంగాణ ప్రజలు విజయాన్ని చేకూరుస్తారనేటువంటి భరోసా కల్పించేదానికే దానికి భారతీయ జనతా పార్టీ సంకల్పం తీసుకొని ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించేదే ఈ విజయ సంకల్ప సభ. అధర్మం పైన ధర్మం, అన్యాయం పైన న్యాయం, నిరంకుశత్వం పైన ప్రజాస్వామ్య గెలుపు సాధించడం కోసం జరిగేటువంటి సభ. తెలంగాణ ప్రజలు అనేక రకాల పోరాటాలు, ఉద్యమాలు చేపట్టి సాధించుకున్నటువంటి తెలంగాణ, ఇవాళ తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు భిన్నంగా కొనసాగుతున్నటువంటి ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడడానికి బీజేపీ సంకల్పం తీసుకుందని, దానికి జాతీయ పార్టీ వెన్నుదనగా ఉందనే సంకేతమే ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టం చేస్తాను. తెలంగాణ పోరాటంలో 1969 ఉద్యమం అనేక మంది అసూలు బాశారు, 369 పైగా అమరులైనారు. దాని పర్యవసానంగా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం, పరిపాలన సౌలభ్యం కోసం బీజేపీ విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా కాకినాడలో ఒక చరిత్రాత్మకమైన తీర్మానాన్ని, అది ఒక మైలురాయిగా భావిస్తూ
తొలిదశ మలిదశ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ జేఏసీలో భాగస్వామ్యంగా ఉండి జాతీయ నాయకత్వం యొక్క అండ దండల్తోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు చేసి పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు తెలంగాణ వాదాన్ని వినిపించి తెలంగాణ సాధించుకున్నామో కాబట్టి ఇప్పుడు తెలంగాణ వాదం సద్దుమణిగింది తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ పల్లెల్లో ప్రజలను జాగృతం చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో ఇవాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో ఈ రోజు కూడా బీజేపీ ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తుందని తెలంగాణ సాధించడం మాత్రమే కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అంతే కృతనిశ్చయంతో ఉన్నామని అది మా బాధ్యతని కేంద్రంలో అధికారంలో పార్టీగా ప్రభుత్వంగా అండదండలతోని ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల త్యాగాలు వృధా కాకుండా వారిని కలలు నెరవేర్చడానికి సంకల్పం తీసుకున్నామని ఉద్యమ నాయకుడిని చెప్పుకొని అందరి కష్టాన్ని చెమటను రక్తాన్ని త్యాగాలను తన కృషిగా చెప్పుకొని దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసి దగా చేసి గద్దెనెక్కినటువంటి కేసీఆర్ 8 ఏళ్ల పాలన తర్వాత ఆయన యొక్క కిరాయి రాజకీయ బ్రోకర్లను నమ్ముకొని రాజకీయాలు చేసే రోజులు వచ్చాయి ఆఖరికి ఫ్లెక్సీ రాజకీయాలు కూడా చేసేటువంటి స్థాయి పరాకాష్టగా ఇవాల కేసీఆర్ దిగజారిపోయారంటే ఎంతటి అభద్రత పుత్ర వాత్సల్యంతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తూ అధికారాన్ని అంత శాశ్వత పరచుకోవడానికి అడ్డదారులు దొక్కుతూ చివరికి రాజ్యాంగాన్ని సైతం కూడా మార్చేస్తానని వారు చెప్పడం చూస్తూ ఉంటే వారి దివాలు కోరు రాజకీయాలకు ఇది అద్దం పడుతుంది ప్రజలు విసిగిపోయినారు వేసారిపోయినారు మార్పు కోరుకుంటున్నారు స్వచ్ఛమైన సమర్థవంతమైన నీతివంతమైనటువంటి కుటుంబ రైత పాలన అది మోదీ ద్వారానే బీజేపీ ద్వారానే సాధ్యమని విశ్వసించి డబుల్ ఇంజన్ సర్కారును తెలంగాణలో కూడా ప్రజలైతే కోరుకుంటున్నారు మరి ఈ కార్యవర్గ సమావేశాల అనంతరం బహిరంగ సభ అనంతరం రాష్ట్ర రాజకీయాల యొక్క ముఖచిత్రమే మారిపోయే పరిస్థితి ఇవాల స్పష్టంగా కనబడుతుంది